కేసీఆర్ గారు ఈ 8 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీల అమలులో పూర్తిగా విఫలం కావడం జరిగింది. అదే కాకుండా ఈనాడు అన్ని రంగాల్లో కూడా విఫలం కావడం జరిగింది. ఈనాడు శాంతి భద్రతలు చూస్తే మరి ఏ విధంగా ఉందనేది అందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా అంటే చాలామంది అన్ని విధాలు కూడా ఎక్కడ కిడ్నాప్ అవుతుందో ఎక్కడ ఏమవుతుందో తెలిసేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి దుస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏదైతుందో సాగుతూ ఉంది. మార్పు కావాలి, ఆ మార్పు ఒక కాంగ్రెస్తోనే వస్తుందని చెప్పి ఈనాడు మరి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఈ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతుందో వాళ్ళకంతా కూడా వివరించి వాళ్ళని చైతన్యపరచడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమంతా కూడా కృషి చేస్తాం. రాబోయే 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆదేశాల ప్రకారం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తా పార్టీ.